ప్రభుత్వం బతుకమ్మ చీరల బిల్లులు విడుదల చేయకపోవటం వల్ల కార్మికులకు ఆశ్రమాలకు సరిగ్గా వేతనాలందక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం కొనుగోలు చేసిన బతుకమ్మ చీరల బిల్లులను వెంటనే చెల్లించాలి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ అన్నారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలను ప్రభుత్వం జనవరి నెల నుండి ఉత్పత్తి చేయించడం జరుగుతుంది. బతుకమ్మ చీరల ఉత్పత్తికి సంబంధించి యజమానులు ఇప్పటి వరకు జకార్టు డాబీలకు పెట్టిన పెట్టుబడితో సహా 300 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలను ప్రభుత్వము వెనువెంట కొనుగోలు చేసి బిల్లులు మంజూరు చేయకపోవటం వలన యజమానులు కార్మికులకు ఆశ్రమాలకు పనిచేసిన దానికి మొత్తం కూలీ అందించలేకుండా పోతున్నారు. కూలీ వారం వారం అందకపోవటం వల్ల కార్మికులు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. బిల్లులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో నక్కా దేవదాస్, గుండు రమేష్, సుబ్బని చంద్రకాంత్, శ్రీపతి మునిందర్, గడ్డం ఐలయ్య పాల్గొన్నారు. బతుకమ్మ చీరలు ఈ సంవత్సరం జనవరిలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆసాములు బతుకమ్మ చీరలను ఉత్పత్తి జనవరి నెల నుంచి ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి యారని కానీ కొనుగోలు చేయడం జరిగింది. మరి దాంతోపాటు కొత్త రకంగా డిజైన్లు అదనంగా జకార్ డిజైన్లు పెట్టడం వలన సుమారుగా 40 కోట్ల రూపాయల పెట్టుబడి ఆసాములు ఈ సాయంత్రం మీద కొత్తగా ఈ డాబీలకు జకార్కు సంబంధించిన దాన్ని కూడా పెట్టడం జరిగింది. ఒక పక్క 40 కోట్ల రూపాయలు జకార్ డాబీల గురించి, అట్లాగే జనవరి నుంచి మాల్గొని ఇప్పటిదాకా మరి పెట్టుబడి పెట్టకుండా రావడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించి ప్రభుత్వానికి అందించడం జరిగింది. మరి ఈ దాదాపుగా 7 మాసాలు అవుతా ఉంది పెట్టుబడి పెట్టి. మరి ఈ క్రమంలో ఆసాములు చిన్న చిన్న యజమానులందరూ ఈ పెట్టుబడి పెట్టడానికి అప్పులు తీసుకొచ్చి మిత్తిలకు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మరి 7 నెలల సంది ప్రభుత్వం ఏదో బతుకమ్మ చీరలకు